బిగినింగ్ ఒక మొదలు అనేది ఉంది. అలాంటిది మీరు ఇన్ని ఇయర్స్ పొలిటికల్ లైఫ్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఒక కొత్త బిగినింగ్ మీరు స్టార్ట్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ అన్ ఎమ్మెల్యే? గురించి చట్టసభలో అడుగు పెట్టాలనుకున్నాం, ఓ లక్ష్యంతో ముందుకు సాగే క్రమంలో అనేక గ్రామాల్లో ప్రజలు కలవడం, ప్రజల సమస్యలలో మమేకం కావడం, ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రజలకు ప్రభుత్వాల మధ్యలో వారధిగా అనేక పోరాటాలు చేయడం, అవకాశం ప్రజలందరూ కూడా చక్కటి అవకాశం ఇవ్వడం, చట్టసభలో అడుగుపట్టడం, ఇది ఒక ఆనందకరమైనటువంటి అంశం మొదలనుభూతిగా చెప్పచ్చు. నేను నాలుగు గెలిచి రోజు కూడా ఈ గెలుపు అప్పటిది కాదు, నేను ప్రజలందరినీ ఎమ్మెల్యే పదవి వేణు నియోజకవర్గ ప్రజలకే ఎంపిక చేశాను. ఇక రాబో రోజుల్లో వేణు నియోజకవర్గ ప్రజల భాగస్వామ్యంతో నియోజకవర్గ అభివృద్ధి పదవి తీసుకొని చెప్పే లక్ష్యంతో నా ఎమ్మెల్యే పదవి వేణు నియోజక ప్రజలకే ఎంపిక చేశాను. గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలకు తెలిసిన వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే పదవి మన హోదా చిహ్నంగా వాడుకుంటాం. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పదవి ద్వారా ప్రభుత్వాలు ఉన్నా ప్రభుత్వాలు లేకున్నా ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు తీసుకురావడాలు కానీ, ఈ ప్రాంతానికి తీసుకురావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ ప్రాంత అభివృద్ధి సాగుండటమే కానీ త్రాగుండటమే కానీ, రోడ్లు బ్రిడ్జీలు వైద్యము విద్య దేవాలయ అభివృద్ధి కానీ టెంపుల్ పట్టణాభివృద్ధి కానీ చేయడం విఫలమైనటువంటి నా భావన. అందుకే ఎమ్మెల్యేగా గెలుపొందిన తదుపరి ఈ ఎమ్మెల్యే పదవి వేణు నియోజకవర్గానికి అంకితం చేస్తుంది. తద్వారా ప్రజల భాగస్వామ్యంతో వేరారు నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి తీసుకొని ఆలోచన ప్రభుత్వం మరి నాకు చక్కటి అనుభూతిగా గెలుపొందడం అనేది ఇది చిరకాలకు కోరుకుంటున్నటువంటి ప్రజలు అందించదు కాబట్టి ఇప్పుడు నా పైన బాధ్యత. ఈ మధ్యలో నేను భారతి అన్న ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా అనేక ధర్నాలు చేసాం, దీక్షలు చేసాం, పాదయాత్ర చేసి మోటార్ సైకిల్ ర్యాలీ చేసిన వివిధ రకాల వినూత్న రీతిలో అనేక బంధులు పిలిపించినాం. నియోజకవర్గ సమస్యలే కాకుండా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి కార్యక్రమం, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన కార్యక్రమం, రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, యువతకు సంబంధించి వివిధ రూపాల్లో ప్రజలు ఎదుర్కొంటే పలు సమస్యల మీద పోరాటం చేసిన వాళ్ళని ఈరోజు ప్రజలే మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఏ సమస్యలపై పోరాటం చేసినాం ఆ సమస్యలు మీకు పరిష్కారం చేసే దిశ ముంపు గ్రామాల సమస్య అంటే ఆ సమస్య పరిష్కారం చేసిన బాధ్యత ప్రజలు మాకు పెట్టిన బాధ్యత మరింత పెరిగింది కాబట్టి ఒది ఉండి ప్రజా సమస్య పరిష్కారం చేయడం ముందు సాగు. ఒక్కసారి మీ బాల్యం గురించి చెప్తారా మీరు, అంటే మీరు చిన్నప్పటి నుంచి మీ ఫ్యామిలీలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైనా ఉందా, లేకపోతే పొలిటిక్స్ అనేది మీరు చిన్నప్పటి నుంచి ఊహించుకున్నారా, మీ పేరెంట్స్ ఏం చేసేవారు, మీ స్కూల్ చైల్డ్హుడ్ ఎలా ఉంది? పదో తరగతి వరకు మా సొంత గ్రామం ఉద్యోగంలో చదువుకున్నా, తర్వాత ఇంటర్మీడియట్ కోరుట్లా, ఆ తర్వాత పని ఐటీ నిజామాబాద్. నా విద్యార్థి దశలోనే అక్కడ కార్యదర్శిగా అడ్మిట్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఎందుకు అంటే ప్రశ్నించడం, అన్యాయం జరుగుతుంటే దానిపై నిలబడడం, గట్టిగా మాట్లాడడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటైంది. ఎవరికైనా ఇబ్బంది ఏంటంటే ఆగడం, అటు వాటిని పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయడం అనేది అలవాటైపోయింది. అది మాకు నా రాజకీయ కుటుంబం చూసిన వాడిని కాదు, మా తల్లి పోలీస్ పట్టెలు ఉండేవి. తర్వాత గ్రామంలో మాత్రం ఎక్కడ ఎవరి సమస్య వచ్చినా నిలబడేవాడిని, చూసేవాడిని, అది ఎందుకు వచ్చిందంటే చెప్పలేదు. ప్రజాసేవలు ఈ జీవితంలో ఈసారి బహుశా ప్రజా జీవితం ఉండాలనే ఆలోచన భగవంతుడు ఇచ్చిందని పూర్వజన సుకృతమా ప్రజాసేవలు రావడం జరిగింది. 85-86 ఐటీఐలో కార్యదర్శిగా, ఆ తర్వాత 86లో మా గ్రామానికి రాగానే 87లో మా గ్రామం చాలా పెద్దది, అప్పుడే 10,000 మంది ఉండే జనాభా. ఆ గ్రామానికి కాంగ్రెస్ పార్టీకి జనసేవకు ఇచ్చి ముందుకు పోయే క్రమంలో ప్రజలతో మమేకం కావడం, తిరుమలరావు గారిని నాకు తెలియని గ్రామంలో మాజీ సర్పంచ్, మా క్లాస్మేట్ ఫాదర్ వారు, అప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉండేటువంటి వారు నన్ను ప్రోత్సహించడం, వారు 87లో మండల పరిషత్ అధ్యక్షులుగా ఓడిపోవడం, తర్వాత 90లో జిల్లా పరిషత్ సభ్యుడిగా జనరల్కి వచ్చి వారికి టికెట్ ఇచ్చేటువంటి కార్యక్రమం, చొక్కరావు గారు అప్పుడు ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు బాధ్యులు ఉన్నప్పుడు వారు ఎంతమంది 87లో మండల పరిషత్ అధ్యక్షులుగా తిరుమలరావు గారు ఫోన్ చేశారు, వారికే జిల్లా పరిషత్ సభ్యుడిగా ఫోన్ చేయాలనేటువంటి అవకాశం కూడా వారు నాకు వద్దని చెప్పడం, వారితో నేను మమేకంగా ఉండడం నాకు రాజకీయ గురువు కాబట్టి
నేను పూర్తి చేస్తాను అన్నాడు. వాళ్ళకి అవకాశం ఉంటుంది, జిల్లా పరిషత్ కూడా నేను పేరు గెలుపొందడం జరిగింది. ఇక తర్వాత ప్రజలకు మెల్లగా మెల్లగా మన ప్రజల దేవుడు అని ఇంతకుముందే ఆయన అవకాశం ఇచ్చి ప్రజల మధ్యలో మెల్లమెల్లగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఉంటూ ముందుకు పోతూ ఈ స్థానం కావాలి. అంటే ఒక ఒక నాన్ పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మీ అంత మీరు ప్రశ్నించే ఒక సహజమైన మీ యొక్క వ్యక్తిత్వాన్ని చూపించుకుంటూ రాజకీయాల్లోకి వస్తూ ఈరోజు ఎమ్మెల్యే కావడానికి ఎంతో లాంగ్ అండ్ స్ట్రగుల్ ఉండి ఉండొచ్చు కదా. ఎంతో అంటే మీరు చెప్పినంత సింపుల్గా ఉండకపోయి ఉండొచ్చు, ఎన్నో ఒడిదొడుగులు అయి ఉండొచ్చు కదా. అనేక స్ట్రగుల్స్ వస్తే ఆ స్ట్రగుల్స్ అన్ని కూడా అధిగమించిన అందులో ఏమైనా అవమానం లేదు. ఏ